తెలంగాణ షావుకారి వంటకు స్వాగతం. తెలంగాణ స్పెషల్ సర్వపిండి చేసుకుందాం ఈరోజు. దానికి కావాల్సిన పదార్థాలు బియ్యం పిండి, కారము, ఉప్పు, ఉల్లిగడ్డలు సన్నగా తరుక్కోవాలి. ఇలా నానబెట్టి ఒక గంట నానబెట్టాలి. శనగపప్పు, నువ్వులు, కరివేపాకు, కొత్తిమీర, పల్లీలిలా ముక్కలుగా దంచుకోవాలి. అల్లం వెల్లుల్లి, జీలకర్ర, కొంచెం పసుపు వేసుకోవాలి. ఇవన్నీ కలిపి తడుపుకోవాలి పిండి. ముందుగా గిన్నెలో పిండి తీసుకోవాలి. పిండి మరొకసారి చెప్తున్నాను, ఇది బియ్యం పిండి. బియ్యం పిండి ఒక కప్పు తీసుకున్నాను నేను. తగినంత కారము, ఉప్పు, రుచికి తగినంత ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నవి, నానబెట్టిన శనగపప్పు, తగినన్ని నువ్వులు, పల్లీలు దంచుకున్నవి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు సన్నగా తరుక్కున్నది, కొంచెం కొత్తిమీర. ఇవన్నీ వేసి గోరువెచ్చని నీటితో తడుపుకోవాలి. అన్ని పిండిలో వేసుకున్నాం కదా, మొదలు బాగా కలుపుకోవాలి. పిండిని బాగా కలుపుకున్నాక గోరువెచ్చని నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. గట్టిగా తడపాలి పిండి. బియ్యం పిండిని అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా గట్టిగా ఉండాలి పిండి. ఇది మనము గిన్నెలో ఒత్తుకోవాలి. నేను సర్వపిండి ఒత్తుకోవడానికి నాన్ స్టిక్ ప్యాన్ వాడుతున్నాను. మీకు ఇష్టం ఉంటే తెల్ల ప్యాన్, తెల్ల గిన్నె కూడా వాడుకోవచ్చు. ఫస్ట్ నాన్ స్టిక్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఇలా రాసుకొని ఈ పిండిని ఇలా ఒత్తుకోవాలి. ఇలా గుండ్రగా ఒత్తుకున్నాక మధ్యలో హోల్స్ చేసుకోవాలి ఆయిల్ వేయడానికి. హోల్స్ ఎందుకంటే ఆయిల్ వేస్తే క్రిస్పీగా కాలుతుంది. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకుందాం మూత పెట్టుకొని. స్టవ్ మీద గిన్నె పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఎర్రగా కాల్చుకోవాలి. తెలంగాణ సర్వపిండి బాగా కాల్చుకున్నాము కింద, చాలా బాగుంది. బాగా కాలింది, గోల్డెన్ బ్రౌన్ అయింది, చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది ఈ సర్వపిండి. దీనికి మేము పెరుగు కాంబినేషన్ పెట్టుకుంటాము, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలంగాణ షావుకారి.